उम्मडी राष्ट्र हाईकोर्ट माजी न्यायमूर्ति जस्टिस ईश्वरय्य सस्पेंड जिला मजिस्ट्रेट रामकृष्ण तो माट्लाडडं फोन संभाषण जरपटं कोई प्रतिपादन लेते कोई आह्वान पलकटं इदंता अनवसरम कार्यक्रम ने गत व्याख्या इपटकोड़ आ विषय ना अभिप्राय मारे का ఆ తర్వాత దాని మీద సిబిఐ దర్యాప్తుకు ఆదేశించటము సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్కు ఈ బాధ్యత అప్పగించటము దీని పరి ఈ మొత్తం సమస్యను ఇవన్నీ కూడా జరిగాయి. దీని మీద స్టే ఇవ్వమని జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరాకరించింది. స్టే ఇవ్వడాన్ని నిరాకరించింది కాబట్టి జస్టిస్ ఈశ్వరయ్య చుక్కెదురు ఇలాంటి వార్తలు చెక్కేసి ఇంకా ఏమి అవ్వలేదు. స్టే అనేకసార్లు ఇస్తారు ఇవ్వరు. స్టే ఇవ్వకపోవడమే ఏ కేసులో ఎవరికి చుక్కెదురు కాదు. రెండో విషయం, ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ దాఖలు చేయండి మీ వాదనలతో పూర్తిగా అని జస్టిస్ ఈశ్వరయ్యకు చెప్పింది. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే న్యాయ వ్యవస్థలో పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఇవన్నీ కలగాపులగమైపోయి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడిందో అప్పుడు ఇది ఇప్పుడు అది నేరుగా సుప్రీంకోర్టుకు నివేదించబడింది. గతంలో ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయటం ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు అది అలా ఉంది, దాని మీద నడుస్తూ ఉంది. ఇంకా ఏ దశలో ఉంది, ఎంత జరిగింది, ఎంత జరగలేదు, మేమేమీ అధికారికంగా చెప్పలేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఏం జరగడం లేదని చెప్పలేదు. కాబట్టి అది అట్లా ఉంచితే జస్టిస్ ఈశ్వరయ్య తన అఫిడవిట్లో తన లేఖను సమర్థించుకున్నారు, తన సంభాషణను సమర్థించుకున్నారు. ఒక అభ్యంతరం కూడా ఆయన పెట్టారు. నన్ను మాట్లాడమని వాట్సాప్ ద్వారా రామకృష్ణ అడిగితే నేను మాట్లాడాను, మేస్ట్రీట్ రామకృష్ణ. అయితే ఆ మాట్లాడిన దాన్ని ఆయన రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో ఇచ్చారు. అది పూర్తిగా కొన్ని చోట్ల నేను మాట్లాడింది ఉన్న మేరకు సరైందని చెప్తాను, నేను అంగీకరిస్తాను. కానీ అదే సమయంలో అంతా పూర్తిగా వచ్చిందని కానీ కొన్ని భాగాలు అటు ఇటు మార్చడం, కొన్ని భాగాలు లేకుండా పోయాయని కానీ పోలేదని కానీ నేను చెప్పలేను. అంటే ఇంకా చెప్పాలంటే అది ఖచ్చితంగా నేను మాట్లాడిన దాని కాపీ మాత్రమే నేను ధృవీకరించలేను. రెండో విషయం, దాని ఇంగ్లీష్ అనువాదం ఏదైతే ఇచ్చారో అది తప్పుగా ఉంది, నేను మళ్ళీ ఇచ్చాను సరిగ్గా ఖచ్చితంగా ప్రామాణికంగా, కాబట్టి దాని మీద ఆధారపడడానికి లేదు అన్నది ఈశ్వరయ్య జస్టిస్ ఈశ్వరయ్య యొక్క మొదటి వాదన ఆ ఫిర్యాదు మీద సిబిఐ దర్యాప్తు మీద. ఇక రెండవది, నేను మాట్లాడాను, మాట్లాడితే తప్పేంటి? నేను మాట్లాడిన దాంట్లో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ మీద గతంలోనే సస్పెండ్ చేయడానికి కారణమైనటువంటి కేసు అది నడుస్తుంది, విచారణలో ఉంది. ఈ విషయంలో నేను ఆయనకు సానుభూతి తెలియజేశాను, మద్దతు ప్రకటించాను. రెండవది, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించి నడుస్తున్నటువంటి కేసులో, సారీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరికి సంబంధించి రాజధాని భూములలో బినామీ లావాదేవీలు జరిగాయి, ఇంకొకటి ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కదా, దీని మీద ఏమైనా సమాచారం ఉందా, ఉంటే సేకరించండి అని అడిగాను. అప్పటికే దర్యాప్తు జరుగుతుంది, ఆరోపణలు ఉన్నాయి. నేను అడగటంలో పొరపాటు ఏముంది? తర్వాత ప్రభుత్వం నేరుగా ఎఫ్ఐఆర్ ఏసీబీ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలు బినామీ లావాదేవీల ద్వారా వచ్చిన భూములు తీసుకున్నట్టుగా నమోదు చేశారు. దాని మీద తర్వాత ఇంకా చాలా నడుస్తూ ఉంది. అటువంటి అప్పుడు నేను దాని గురించి ప్రస్తావించడం తప్పేముంది? ఒకటేమో, నడుస్తున్న కేసులో దర్యాప్తులో నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయని నేను అడిగాను. మూడోది, ఎఫ్ఐఆర్ అనేది నా ఆరోపణలను, నా వ్యాఖ్యలను బలపరిచే విధంగా ఉంది. అటువంటి అప్పుడు నేనేదో తప్పు చేసినట్టుగా నా మీద దర్యాప్తు ఏంటి?
మాట్లాడకూడదు, విద్య ఉద్యోగంలో పదవిలో ఉన్నటువంటి న్యాయమూర్తుల గురించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి మాట్లాడకూడదని చట్టంలో ఎక్కడ లేదు అని ఆయన బలంగా తన అఫిడవిట్ వినిపించారు. మరి దీని మీద సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ధర్మాసనం అన్నది మనం చూడాలి. రెండవది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే ఇక్కడ రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలకు సంబంధించి వాళ్ళ పేర్లు రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఐఆర్లో ఉండడం, ఆ ఎఫ్ఐఆర్ ప్రచురణను అసలు హైకోర్టు నిలిపేయటం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎఫ్ఐఆర్ బయటికి రావటం, ఆ ఎఫ్ఐఆర్లో పేర్లు ఉండటం అన్నదాన్ని జస్టిస్ ఈశ్వరయ్య పొందుపరుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇది అయింది, అంతా అయిన తర్వాత ఆయన ఇచ్చిన అఫిడవిట్ మీద సుప్రీంకోర్టు ఏమని స్పందిస్తుంది అనేది ఒకటి. రెండవది, ఆయన అంటున్నట్టుగా న్యాయమూర్తుల గురించి మాట్లాడినంత మాత్రాన, సమాచారం సేకరించినంత మాత్రాన అది కుట్ర అని చెప్పలేము. తప్పులను లేకపోతే ఈ లావాదేవీలను తెలుసుకోవడానికి జరపవచ్చు అని కూడా ఆయన సమర్థిస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. రెండవది, జస్టిస్ ఈశ్వరయ్య మాత్రం వెనక్కు పోవడానికి సిద్ధంగా లేరు. తను చేసిన దాన్ని గట్టిగానే సమర్థించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో మెజిస్ట్రేట్ రామకృష్ణ చేయగలిగింది ఏం లేదు, ఆయన చేసే ఫిర్యాదు చేసి ఆయన ఇచ్చేసారు పెన్ డ్రైవ్. హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు కూడా జరుగుతున్నది, ఎప్పటికి పూర్తి అయ్యి ఎప్పటికి వస్తుంది అనేది మనం చెప్పలేం. కానీ ఈ రెండు ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ నేనే కాదు ఎవరైనా సరే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా సిట్టింగ్ న్యాయమూర్తుల మీద సమాచారం సేకరించడమే కుట్ర కాదు అని జస్టిస్ ఈశ్వరయ్య ఇందులో బలంగా వాదిస్తూ ఉన్నారు. అది ఉత్తరోత్తర కూడా ప్రభావం చూపేటటువంటి కీలకమైన వాదన. మరి అత్యున్నత న్యాయస్థానం దీన్ని ఆమోదిస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అది వాళ్ళ తీర్పు ద్వారా కానీ మనకు తెలియదు.